హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నారు డిఎస్ కంచి తెలుగు వ్లాగ్స్ ఈరోజు మనం ఒక మంచి చేపల పులుసు కర్రీలా అనిపించే వెజ్ కర్రీ ఒకటి నేర్చుకుందామండి అదే చేమదుంపలు చింతకాయ పులుసు చేమదుంపలు వీటిలో చాలా ఇసుకుంటుంది కదండి మనం వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి బాగా మొత్తం ఇసుకంత పోయేలాగా వాష్ చేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కల కింద నేను కట్ చేసుకున్నాను వాటిని అలాగే ఉంచేస్తే ఎక్కువ తొందరగా ఉడకవండి సో ఇలాగా కొంచెం చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి అలాగే చింతకాయల్లో కూడా చాలా ఇసుకుంటుందండి సో వాటిని కూడా మనం నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాము చాలామంది కార్తీక మాసంలో నాన్ వెజ్ తినరు కదండి సో వాళ్ళకి రోజు వెజ్ కర్రీలు చేసుకుని తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అటువంటిప్పుడు ఇటువంటి కూరలు ట్రై చేయండి అసలు నిజంగా చేపల పులుసు తిన్నంత టేస్ట్ అనిపిస్తుంది సో ఇప్పుడు మనం చేమదుంపల్ని ఉడకబెట్టుకోవాలండి మనం బాయిల్ చేసుకోవాలి అలాగా ఈలోపు నేను ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కట్ చేస్తాను గ్రీన్ చిల్లీస్ మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి మన చేపల పులుసులో ఏ విధంగా అయితే వేసుకుంటామో హాఫ్ కట్ చేసుకొని అలా వేసుకోవాలి ఫుల్గా కట్ చేయకూడదు సో నేను అందుకే మీకు చూపిస్తున్నాను సో ఈ విధంగా కట్ చేసుకోవాలండి సో ఇప్పుడైతే మనం దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర సో అలాగే మనం చింతకాయలను కూడా వాష్ చేసుకుని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి అవి వెంటనే బాయిల్ అయిపోతాయండి ఒక ఫైవ్ మినిట్స్లో బాయిల్ అయిపోతాయి సో అవి ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే చామదుంపలు కూడా ఉడకపెట్టుకున్నాం కదండి అవి ఉడికినాయో లేదో మనం ఒకసారి చెక్ చేసుకుందాము సో ఉడికిపోయినాయి కదండి ఇప్పుడు వాటిని నీటుగా ఒలిచేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి తొందరగానే బాయిల్ అయిపోతాయండి అలానే మరి ఎక్కువసేపు ఉడకకూడదు ఎందుకంటే మనం కర్రీలో కూడా మనం ఉడకబెడతాం కదా సో మనం వీటిని ఒక హాఫ్ బాయిల్ చేయించుకుంటే సరిపోతాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతాయండి సో తర్వాత వాటిని మనం నీట్గా వలిచేసుకుని పక్కన పెట్టుకోవాలి సో ఈ విధంగా మనం అన్నీ కూడా వలిచేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను సో ఇది వెజ్ కర్రీ అయినా మనకి కొంచెం నాన్ వెజ్ కర్రీలాగా అనిపించాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అలాగే ఏ పులుసులోనైనా సరే మనం మెంతులు ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కార్తీక మాసం ఈ వన్ మంత్ కూడా చాలా మంది నాన్ వెజ్ తిన్నారు కదండి వెజ్లో కూడా మనకి చాలా మంచి కర్రీస్ ఉంటాయండి అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను వెజ్లో కూడా మనకి నాన్ వెజ్ లా కనిపించే చాలా కర్రీస్ ఉంటాయండి మిల్క్ మేకర్తో కానీ ఆలుతో కానీ ఇలా చేమదుంపలు కంద పులుసు పెట్టుకున్న అవి ఏం చేసుకున్నా సరే మనకు కొంచెం నాన్ వెజ్ లాగా కనిపిస్తాయి అలాగే కొంచెం లైట్గా పసుపు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఇప్పుడు ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదండి ఇప్పుడు మనం అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము యాడ్ చేసి దాన్ని కూడా ఒకసారి మనం బాగా ఫ్రై చేసుకుందాము అలా కలిపేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేద్దామండి ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా చల్లారితే కదండీ ఈ చింతకాయలు ఉడకబెట్టుకున్నవి వాటిని మనం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ఒక స్ట్రైనర్లో వేసుకొని దాన్ని వడపోసుకోవాలండి ఎందుకంటే అది మొత్తం అలా మ్యాష్ చేసుకున్న తర్వాత దానిలోని ఆ పిప్పి అది ఉంటుంది కదా సో అది రాకుండా మనం ఇలా స్ట్రైనర్ పెట్టి వడపోసేసుకుంటే మనకి చింతకాయ పులుసు రెడీ అవుతుందండి ఇప్పుడు మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదండి దీనిలోకి మనం పక్కన ఒలిచి పెట్టుకున్న చేమదుంపలు ఉన్నాయి కదండి అవి యాడ్ చేసుకుందాము అవి యాడ్ చేసుకుని ఒకసారి మనం బాగా కలుపుకుందామండి సో ఇవి ఇలా కలుపుకున్న తర్వాత మనం అందులో తగినంత కారం యాడ్ చేసుకుందాము సో కారం అయితే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి అంటే కర్రీ తీగా లేకుండా ఉంటుంది సో స్పైసీ ఎక్కువ తింటే కనుక కొంచెం కారం ఎక్కువ వేసుకోండి లేదు స్పైసీ తక్కువ తింటే కనుక కొంచెం కారం తక్కువ వేసుకోండి సో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తీసి పక్కన పెట్టుకున్న ఈ పులుసుని చింతకాయ పులుసుని యాడ్ చేద్దాం మళ్ళీ కూడా నేను స్ట్రైన్ చేసుకుంటున్నాను ఎందుకో తెలుసా అండి అది ఎంతైనా సరే లాస్ట్కి కొంచెం ఉంటుంది సో అందుకనేసి మనం వేసుకునేటప్పుడు కూడా ఒకసారి మనం ఎలా వేసుకుంటే మనకి కర్రీ తింటున్నప్పుడు మధ్యలో అడ్డుగా తగలకుండా ఉంటాయండి సో అందుకనేసి నేను ఇలా వేశాను సో ఇప్పుడు ఒకసారి మనం మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి నేను ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడు వేయలేదు చూసారా ఎందుకంటే అప్పుడు వేసేస్తే అవి ఫ్రై అయిపోయి దానిలో ఉన్న కారం తగ్గిపోతుంది అలాగే అవి చూడడానికి కూడా బాగోండి సో పులుసు యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అలాగే మనం సాల్ట్ తగినంత ఎప్పుడైనా అండి ఏ పులుసు కర్రీలో అయినా సరే మనం పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడు వేయకూడదు ఇలా మొత్తం పులుసు వేసిన తర్వాత వేస్తేనే అప్పుడు అవి టేస్ట్ బాగుంటాయండి సో ఇలా మరుగుతుంది కదండి ఇది కొంచెం మనకి దగ్గర పడాలి దగ్గరగా అవుతుంది కొంచెం ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం ఏ పులుసులో అయినా సరే చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే ఆ పులుసు మరింత టేస్ట్ ఉంటుందండి ఒకవేళ బెల్లం ఇష్టం లేదు అనుకుంటే కనుక అది మీరు అవాయిడ్ చేసుకోవచ్చు వేసుకోవక్కర్లేదు సో అంతే అండి మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇది మీరు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే నిజంగా అసలు చేపల పులుసు తిన్నట్టుగానే అనిపిస్తుందండి మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది సో దీన్ని మనం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి అంతే అండి చేమదుంపులు చింతకాయ పులుసు రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్